హాయ్ అండి, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాదం పాలండి. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవటం ఎలాగో చూద్దామండి. బాదం పప్పులు 25 grams వరకు తీసుకున్నానండి. వాటిని 4 గంటల సేపు నీళ్ళలో నానబెట్టుకున్నాను. 4 గంటలు అయితే సరిపోతుంది, లేదు ఇంకా టైం ఎక్కువ ఉందంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టేసుకోండి. ఈ బాదం పప్పులకి పైనున్న తొక్క తీసేసుకుందామండి. ఇవి నాని ఉండటం వల్ల మనం ఈజీగానే తీసేసుకోవచ్చు. ఇది ఈ విధంగా మిగతా అన్నిటి కూడా తీసేసుకుందాం. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుందామండి. దానిలోకి 1/2 కప్ పాలు కూడా తీసుకుంటున్నాను, అంటే సుమారుగా 50 ml తీసుకున్నానండి పాలు. మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇదిగా మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ ఇది ఈ విధంగా ఉన్నదండి. షుగర్ అండి 3 to 4 spoons తీసుకుంటున్నాను. తర్వాత కుంకుమ పువ్వు అండి. ఇదైతే 1 pinch అయితే సరిపోతుంది. కలర్ కోసం వేసుకుంటాం మనం, లేదంటే ఆర్గానిక్ ఫుడ్ కలర్ అయినా వేసుకోండి. పాలు 1/2 లీటరు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. దానిలోకి పాలు తీసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలని 1 పొంగు వచ్చే వరకు కలుపుకుంటూ, మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా సైడ్స్ని కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలండి. పాలు పొంగొస్తున్నాయి, లో ఫ్లేమ్లోకి పెట్టేసుకుంటున్నాను. మన బాదం పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుంటున్నాను. మిక్సీ జార్లో అడుగున పేస్ట్ ఉంటుంది కదా, దానిలోకి కూడా కొంచెం పాలు కానీ నీళ్ళు కానీ పోసుకొని శుభ్రంగా కలిపి ఈ గిన్నెలోకి వంచేసుకోవాలి. ఈ బాదం పేస్ట్ చక్కగా కలిసే వరకు కలుపుకోవాలి 1 నిమిషం సేపు. కలిసిన తర్వాత కుంకుమ పువ్వు కూడా వేసేసుకుంటున్నాను. కుంకుమ పువ్వును కూడా ఒకసారి ఇది ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 8 నుంచి 10 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ మీగడ కట్టకుండా బాయిల్ చేసుకుందాం. కుంకుమ పువ్వు వేయటం వల్ల పాల కలర్ మారిపోయిందండి. ఇది ఈ విధంగా 10 నిమిషాలు అయిందండి. తర్వాత నేను షుగర్ వేసుకుంటున్నాను. 3 to 4 spoons వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. పాలు ఇంతసేపు బాయిల్ అవటం వల్ల పాలు కూడా తీయగా ఉంటాయండి. అందువల్ల 3 to 4 spoons షుగర్ అయితే సరిపోతుంది. లేదు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే 1 లేదా 2 spoons చూసుకొని వేసుకోండి. షుగర్ కూడా బాగా కలిసిందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. మీగడ కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 నిమిషం సేపు ఉంచుకుందామండి. ఇలా చేయటం వల్ల పాలు దగ్గర పడతాయి, ఇంకొంచెం చిక్కదనం వస్తుంది. ఇది ఈ విధంగా కలుపుకున్న తర్వాత సరిపోతుందండి. పాలు పొంగొస్తూ ఉంటే 1/2 నిమిషం అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ మీద నుంచి తీసి ఇది ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలండి. రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. వేడివేడిగా కావాలంటే ఇప్పుడే సర్వ్ చేసేసుకోండి. వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోండి, లేదంటే రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయినా సరే సర్వ్ చేసుకోండి. బాదం పాలు వేడిగా తాగినా చల్లగా తాగినా వాటి టేస్టే వేరండి, అంత బాగుంటాయి. అలాగే పిల్లలకు కూడా రోజు 1 కప్ ఇచ్చి చూడండి, 4 రోజుల్లో కండబట్టి చక్కగా తయారవుతారు. ఈ విధంగా కప్పులోకి తీసుకున్న తర్వాత కుంకుమ పువ్వు బాదం పలుకులతో గార్నిష్ చేసుకోండి. మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.